హాయండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే కంద చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కంద దుంపతో తయారు చేసుకున్న చిప్స్ చాలా బాగుంటాయి. వీటిని పప్పు రసం సాంబార్లోకి సైడ్ డిష్గా తినచ్చు, లేదా పిల్లలకి స్నాక్స్లో కూడా పెట్టచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ కంద దుంప చిప్స్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి నేను ఈ రెసిపీ కోసం 1/2 కిలో కంద తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు. ముందుగా కంద పైన ఉన్న పొట్టును తీసేసి సాల్ట్తో బాగా కడగాలి, ఎందుకంటే కందకి దురద గుణం ఎక్కువగా ఉంటుంది. కంద కట్ చేసేటప్పుడు చేతులు దురద పుడతాయి, అలాగే తినేటప్పుడు నాలుక దురద పుడుతుందండి. అవేమీ లేకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా సాల్ట్ తీసుకుని ఇలా బాగా రబ్ చేసి తర్వాత కడగాలి. ఇలా చేయడం వల్ల కందను కోసేటప్పుడు మన చేతులు దురద పట్టకుండా ఉంటాయి. కడిగి తీసుకున్న కందను ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. మనం చిప్స్ చేసుకుంటున్నాం కనుక కొంచెం పలచగా కట్ చేసుకోండి. మరి లావుగా కట్ చేసుకుంటే చిప్స్ కరకరలాడుతూ రాకుండా మెత్తగా వస్తాయి. ఇలా స్లైసెస్గా కట్ చేసి ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే ట్రయాంగిల్ షేప్లో వీటిని కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే అన్నిటినీ కట్ చేసుకున్నాను. ఈ విధంగా పలచగా కట్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడిగి తీసుకోవాలి. ఒక బౌల్తో వాటర్ తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోండి, అలాగే కొంచెం పసుపు వేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలన్నీ వాటర్లో వేసుకుని చేతితో బాగా రబ్ చేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కంద తినేటప్పుడు దురద రాకుండా ఉంటుందండి. మనం కూర చేసుకున్నప్పుడు కూడా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకుని కూర చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మళ్ళీ 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత వాటర్ లేకుండా ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. నీళ్లు బాగా వాడిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత కట్ చేసి కడిగి పెట్టుకున్న కంద ముక్కల్ని ఆయిల్లో సరిపడినన్ని వేసుకుని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి గరిటెతో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే వేగిపోయాయి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి బయటకు తీసుకుని ఆయిల్ అంతా వాడిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ వేయించుకుని ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా కారం వేసి ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసి గాలి వెళ్ళని డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే 2-3 రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఫ్రెండ్స్ చూశారు కదా, కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే కంద దుంపతో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో. వీటిని పప్పు రసం సాంబార్లోకి సైడ్ డిష్గా తినచ్చు, లేదా పిల్లలకి స్నాక్స్లో కూడా పెట్టచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే కంద దుంప చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో. మీకు వీలైతే తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.